हाय फ्रेंड्स, वेलकम टू तेज ऑल इन वन चैनल। प्लीज़ सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी, कमेंट चेयंडी। ई रोज़ डेलीशियस स्वीट तो मैं मुंदुकु वच्चानु। इंग्रीडियंट्स चेप्तुन्नानु चूडंडी। तुरिमिन पच्चिकोब्बरी ओक कप्पु तीसुकोवाली, पेद्द कप्पु तुरुमुकोवाली पच्चिकोब्बरी। तर्वात रुचिकि सरिपड़ा नेय्यि तीसुकोवाली। तरह फ्लेवर कोसम यालकुल तीसुकोवाली, इलाची। तरवा रुचि की सरिपड़ा तीपी कोसम बेल्लम तीसुकोवाली। मीरेंत तिनगलतारो तीपी क्वांटिटी लो तीसुकोंडी। तरवा प्रोसेस चूद्दाम। स्टव वेलिगिंची गिन्ने पेट्टुकोनी नेय्यि तीसुकोवाली। నెయ్యి కాగాక కొబ్బరి ఉంటుంది కదా, మనం తురుము పెట్టుకున్న కొబ్బరి, ఆ కొబ్బరి వేయించుకోవాలి. లైట్గా పచ్చివాసన పోయేదాకా నేతిలో తురుము పెట్టుకున్న కొబ్బరి వేయించుకోవాలి. చాలా ఈజీ అండి ఈ స్వీట్. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది, స్వీట్ తినడానికి బాగుంటుంది. బెల్లంతో చేసుకుంటాం కాబట్టి హెల్దీ రెసిపీ అన్నమాట. పిల్లలకి పెద్దవాళ్ళు తినడానికి చాలా బాగుంటుంది ఈ స్వీట్. చూసారా, వేయించుకున్న తర్వాత కొబ్బరి నేతిలో వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అదే గిన్నెలో మనం తీసుకున్న బెల్లం మునుగా వాటర్ పోయాలి. అంటే బెల్లం పాకం తయారు చేసుకోవాలి కదా, వాటర్ పోసుకొని బెల్లం కరిగేదాకా తిప్పి అది పాకం వచ్చేదాకా బెల్లం ఉడకాలన్నమాట. చూసారా, బెల్లం ఉడుకుతుంది. ఉడుకుతున్న బెల్లంలో పాకంలో ఇలాచి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. స్వీట్ అంటే ఇలాచి వేస్తేనే స్వీట్కి ఆ ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది. సో ఇలాచి వేసుకోవాలి. తర్వాత పాకంలో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. పాకం ఉడుకుతుండగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, పచ్చి కొబ్బరి తురుము ముందుగా వేయించుకున్నాం కదా, అది ఉడుకుతున్న పాకంలో వేయాలి. వేసి అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా పాకం దగ్గర పడగానే కొబ్బరి వేసి ఇంకా దగ్గర పడేదాకా తిప్పుతూ ఉండాలి. అడుగంటకుండా మంట సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. పచ్చి కొబ్బరి తురుము మరీ పేస్ట్లాగా కాకుండా తురుము చూస్తున్నారు కదా, ముక్కలు ముక్కలుగా కొంచెం అలా పలక పలకగా తురుము పట్టుకోవాలండి. అప్పుడు స్వీట్ తింటున్నప్పుడు మనకి క్రంచి క్రంచిగా కొబ్బరి తగులుతూ ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. చూసారా, పాకం దగ్గర పడే కొబ్బరి దగ్గర పడుతుంది. మనం వేసిన నెయ్యి అంచులకి వచ్చినప్పుడు మనకి స్వీట్ దగ్గర పడుతుంది, రెడీ అయినట్టు ఇండికేషన్ అన్నమాట. దగ్గర పడింది, స్వీట్ రెడీ అయింది. తర్వాత ట్రేలోకి తీస్తున్నాం చూడండి. ట్రేకి నెయ్యి రాసి తీసుకోవాలి స్వీట్, అప్పుడు మనకి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎమ్మి ఎమ్మి డెలిషియస్ కొబ్బరి బెల్లంతో కొబ్బరి లవ్స్ రెడీ అయింది. సర్వ్ చేసుకోవడమే, చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చేసుకోండి, బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.